జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఏపీ పోలీసులు విజయవాడ రాకుండా అడ్డుకున్నారు. ఏదైతే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడ ప్రత్యేక విమానంలో రావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కృష్ణా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ అథారిటీకి ఒక లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బేగంపేట నుంచి గన్నవరం రావాల్సిన పవన్ కళ్యాణ్ చెందిన ప్రత్యేక విమానం కూడా టేకప్ అవ్వలేదని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ అర్ధరాత్రి సమయంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి విజయవాడ రావడానికి కూడా ప్రయత్నించారు. అయితే కాసేపటి క్రితమే ఆయన్ని విజయవాడలోకి అనుమతి లేదంటూ కూడా పోలీసులు నడి రోడ్డుపై ఆపేశారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఒక ఇంత అసహనానికి గురయ్యారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన కారు దిగి నడి రోడ్డుపై పడుకొని తన నిరసన కూడా తెలియజేశారు. అయితే పక్క రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లోకి రావాలంటే ప్రత్యేక అనుమతులు ఉండాలా, ప్రత్యేక వీసాలు అవసరం అంటూ కూడా ఆయన పోలీసుల్ని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్, పోతిన వెంకట మహేష్ కూడా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ విజయవాడలోకి అనుమతిస్తారా లేదా అనేది కూడా చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అడ్డుకున్న ప్రాంతంలో పోలీసులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే గరికపాటి చెక్ పోస్ట్ వద్ద కూడా పవన్ కళ్యాణ్ అడ్డుకున్నట్టు తెలుస్తుంది. ఇటు జగ్గిపేట పోలీసులు, అటు నందిగామ పోలీసులు కూడా పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అడ్డుకున్న విషయం తెలుసుకున్న జనసేన పార్టీకి చెందిన నేతలు కానివచ్చు, జన సైనికులు కానివచ్చు భారీ స్థాయిలో వేలాది మందికి కూడా చెక్ పోస్ట్ వద్దకు కూడా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కూడా భద్రత ఇవ్వడం కూడా కష్టసాధ్యమే అని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ విజయవాడ పంపిస్తారా లేదంటే వెనక్కి హైదరాబాద్ వెళ్ళిపోమంటారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే సిపి కూడా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ వద్దకే రాబోతూ ఉన్నారు అని కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా తీవ్రస్థాయిలో కూడా నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. ఆయన కారుని అడ్డుకోగానే పోలీసులు వెంటనే ఆయన కారు దిగి నడి రోడ్డుపై పడుకొని తన నిరసన కూడా తెలియజేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీడీపీ అధినేత ఆయన కలిసి తన సంఘీభావం తెలపడానికి కూడా విజయవాడ రావాల్సి ఉంది. అయితే కృష్ణా జిల్లా ఎస్పీ లేఖ రాయడంతో కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా పవన్ కళ్యాణ్కి ఫ్లైట్కి టేకప్ అవ్వడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రాత్రి సమయంలో కూడా ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఆ విషయం తెలుసుకున్న పోలీసులు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద విజయవాడ రాకుండా పవన్ కళ్యాణ్ని నడి రోడ్డుపై అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా నడి రోడ్డుపై పడుకొని తన యొక్క నిరసన తెలియజేశారు. అయితే ఇప్పటికే చాలామంది వేలాది మందికి కూడా జన సైనికులు కూడా తమ అధినేతను అడ్డుకున్నారన్న విషయం తెలుసుకోగానే అక్కడికి చేరుకుంటున్నారు. అయితే శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని అనే సమాచారంతో కూడా వేలాది మంది పోలీసులు కూడా ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఉన్నతాధికారులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దుతారా లేదంటే పవన్ కళ్యాణ్ విజయవాడ అనుమతిస్తారా లేదంటే హైదరాబాద్ వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.